हाय व्यूअर्स ना चैनल ने आदरिस्तुन्ना प्रति ఒక్కరికీ వీక్షిస్తున్నా అందరి ప్రజలందరికీ నా ధన్యవాదాలు ఈ రోజు మీకు చిల్డ్రన్స్ పార్క్ దగ్గర నుండి నేషనల్ హైవే కి క్రాస్ చేసిన వెంటనే ఉన్నటువంటి మెడికవర్ హాస్పిటల్ వాకబుల్ డిస్టెన్స్ లో ఈ రోజు విజయ బేరీ క్లాసిక్ హోమ్స్ అపార్ట్మెంట్ ని ఇంట్రోడ్యూస్ చేస్తున్నాను ఈ అపార్ట్మెంట్ 5 ఫ్లోర్లు కలిగి ఒక్కొక్క ఫ్లోర్ 4 ఫ్లాట్లు రెండు 3 బెడ్రూమ్స్ రెండు 2 బెడ్రూమ్స్ వీటిలో 3 బెడ్రూమ్ వచ్చి 1770 స్క్వేర్ ఫీట్ 2 బెడ్రూమ్ వచ్చి 1290 స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ 3 బెడ్రూమ్ వచ్చి 1480 స్క్వేర్ ఫీట్ ఇలా 4 ప్లాట్లుగా డివైడ్ చేసి వీటిని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇవి న్యూగా ఫైనల్ ఫినిషింగ్ లో జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు బడ్జెట్ లో కావాలనుకునే వారికి ఇది ఒక సదవకాశం ఎందుకంటే ఈ ఏరియాలో చిల్డ్రన్స్ పార్క్ ఏరియా అనగానే ఈ రోజు 5000 రూపాయల స్క్వేర్ ఫీట్ ధర పలుకుతూ ఉంది రోడ్డుకు దగ్గరగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వెంచర్ లో కూడా 5000 తగ్గించి కూడా ఇవ్వని పరిస్థితి 6000 వరకు కూడా చదరపు అడుగు అంటే స్క్వేర్ ఫీట్ ని రేట్ చెప్తూ ఉన్నారు ఇటువంటి తరుణంలో మనకి అవకాశం ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్ లో ఇక్కడ స్క్వేర్ ఫీట్ ని 3500 రూపాయలు ధర నిర్ణయించడం జరిగింది ఇక్కడ నీటి వసతి పుష్కలంగా ఉంది వాటర్ ఫెసిలిటీ కూడా 50 అడుగులు ఇది మెడికవర్ హాస్పిటల్ వెనుక వైపు ఉన్నటువంటి ప్లాటినం ప్రాజెక్ట్స్ మధ్యలో కట్టినటువంటి నూతన అపార్ట్మెంట్ ఇంతకుముందు కట్టిన కన్స్ట్రక్షన్స్ కన్నా కూడా ఎంతో నాణ్యతతో క్వాలిటీగా వారు నిర్మించడం జరిగింది ఈ కన్స్ట్రక్షన్ పేరు ప్రస్తుతం ఈ అపార్ట్మెంట్కి విజయ బేరీ క్లాసిక్ హోమ్స్ అనే పేరు పెట్టారు ఈ అపార్ట్మెంట్లో మీరు చూడాలనుకుంటున్న ఈ 4 ఫ్లాట్స్ని మీకు నేను షార్ట్అవుట్లో వీడియోగా చూపిస్తాను మరిన్ని వివరాల కోసం మీరు నాకు కాల్ చేయగలరు ఈ 3500 అనేది చదరపు అడుగు రేటు మాత్రమే కార్ పార్కింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ సపరేట్గా ఛార్జ్ చేస్తారు అది ఒక్కొక్క కార్ పార్కింగ్కి 2,50,000 రూపాయల చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది వ్యూవర్స్ ప్రతి ఒక్కరూ గమనించండి ఈరోజు చిల్డ్రన్స్ పార్క్ ఏరియాలో ఉన్న 6000 రూపాయలకి చదరపు అడుగు కొనాలనుకునే వారికి ఇదొక సదవకాశం 3500 రూపాయలకి ఇక్కడ మీకు స్క్వేర్ ఫీట్ వస్తుంది అక్కడికి ఇక్కడికి ఒక 300 మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంది 300 మీటర్స్ అనేది మనం ఒక 10 నిమిషాలు వాకింగ్ చేసినట్లయితే ఆ డిస్టెన్స్ని మనం చేరుకోగలుగుతాం ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ క్వాలిటీ కలిగినటువంటి అపార్ట్మెంట్ని ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఈ విషయాన్ని మీరు గమనించగలరు ప్రతి ఒక్కరూ డబ్బుకి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తామో మనం ఉదయం లేస్తే కష్టపడి దాచుకున్న డబ్బుల్ని ఇంటి మీద వెచ్చిస్తూ ఉంటాం ఇలాంటి సమయంలో తక్కువగా ఉన్న ఆస్తిని తక్కువ ధర కలిగి ఎక్కువ మన్నిక క్వాలిటీ నాణ్యత కలిగినటువంటి అపార్ట్మెంట్లో కొనుగోలు చేయడం రాబోయే తరానికి మనం ఇవ్వబోయే అధిక ఆదాయం కలిగే విధంగా ఆస్తిని ఇస్తున్నట్లవుతుంది ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఇది బడ్జెట్లో ఉంది నేను చెప్పడం కాదు నేరుగా మీరు వచ్చి చూసినప్పుడు ఈ ఏరియా లొకేషన్ దాదాపుగా ఇక్కడ 1500 కుటుంబాలు నివసిస్తూ ఉన్నారు ఈ అపార్ట్మెంట్లో ఇది నూతనంగా నిర్మించబడింది కనుక దీని తర్వాత మీకు నియర్ బై ఉన్నవన్నీ గ్రాసరీ కానీ ఏ విధంగా మీకు ఏ విషయంలో అయినా సరే హాస్పిటల్స్ మనకి అపోలో హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్ చాలా దగ్గరగా ఉన్నటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మీకు ట్రావెలింగ్ కూడా ఎప్పుడు 24 గంటలు ట్రాన్స్పోర్ట్ ఉండే విధంగా రోడ్డుకి చాలా చెరువుగా ఉంటుంది చాలా చెరువుగా అంటే ఒక 150 మీటర్ల దూరంలో మనకి మెయిన్ రోడ్ దగ్గరగా ఉంది మీరు వచ్చి నేరుగా చూసినప్పుడు ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది థ్యాంక్ యూ వ్యూవర్స్ ఇప్పుడు మీకు వీడియోని టోటల్గా ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఫేసింగ్ ఈస్ట్ అండ్ వెస్ట్ వచ్చి 3 బెడ్రూమ్స్ ఈస్ట్ ఫేసింగ్ దానిలో 1700 స్క్వేర్ ఫీట్ పైన ఉంది వెస్ట్ ఫేసింగ్ 1400 పైగా ఉంది నార్త్ ఫేసింగ్ 1290 స్క్వేర్ ఫీట్ అవి రెండు ఫ్లాట్లు రెండు ఒకే మెజర్మెంట్లో ఉన్నాయి చూడండి వ్యూవర్స్ మీకు వీడియో మొత్తం కవర్ చేసి చూపిస్తాను థ్యాంక్ యూ